నెక్స్ట్ నేను తాజ్ హోటల్ చూపిస్తాను రండి. మనకి బ్లాస్ట్ జరిగింది కదా, తర్వాత రినోవేట్ చేసిన హోటల్లో ఇది తాజ్ అన్నమాట. నేను ఆనంద్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్ కొంచెం చెప్పాలి, అక్కడ ఏం కనపడుతుంది? అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నాము. మీరు కన్స్ట్రక్షన్ చేసి క్లియర్గా చూపిస్తుంది కదా, రినోవేట్ చేసిన తర్వాత కసబ్ బాంబ్ బ్లాస్ట్ ఇక్కడే జరిగింది, ఈ హోటల్లో జరిగింది. దీని తర్వాత రెనోవేట్ చేశారనమాట హోటల్, అదేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి. దాని తర్వాత దాని పక్కన ఇంకా కొత్తగా ఇంకో కోట కట్టారు, ఇది అనమాట మనకు కనిపిస్తుంది కదా పైన హోటల్. ఇది చాలా బాగుంది నిజంగా. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఇందాక మనకి ఎండ బాగా కనిపించడం వల్ల మనకి హోటల్ మొత్తం కనిపించట్లేదు. ఇప్పుడు మనకి ప్రాపర్గా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎలా ఉంది. ఇందాక మనకి ఎండ ఉండడం వల్ల, నేను ఆ వైపు ఉండడం వల్ల ఎండలో మనకు తీరు కనిపించలేదు. ఇది అనమాట తాజ్ హోటల్, ఇక్కడే కసబ్ బాంబ్ బ్లాస్ట్ పేల్చేయడం జరిగింది. దానివల్ల చాలామంది చనిపోయారు. దాని తర్వాత కొన్ని రోజులు ఆపేయడం జరిగింది. తర్వాత రినోవేట్ చేసిన తర్వాత ఈ హోటల్ మళ్ళీ లాంచ్ చేశారు. దాని తర్వాత దీని పక్కనే ఇంకో హోటల్ కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే దీనికి ఆపోజిట్లోనే మనకి గేట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. దీనికి ఆపోజిట్లోనే గేట్ ఆఫ్ ఇండియా ఉంటుంది క్లియర్గా. దీనికి ఇంకా ఇంకా మనకి వెనక పక్క ఇంకే ఉండదు, కంప్లీట్గా సీ ఉంటుంది అండి. మొత్తం సముద్రం ఉంటుంది దీని పక్క. ఇక్కడ నుంచే ఇండియా ప్రారంభం అవుతుంది అన్నమాట. కనిపిస్తుంది కదా మీ అందరికి, చాలా బాగుంది హోటల్, చాలా బాగుంది. ఇంకా ఈ సైడ్ మనం చూస్తే రినోవేట్ చేస్తున్నట్టున్నారు, ఇంకా రినోవేట్ చేస్తున్నట్టున్నారు చూడండి ఎలా ఉంది. చాలా బాగుంది, చాలా ఏం చెప్పాలంటే అసలు చూడండి క్రౌడ్ చూడండి, అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి, క్రౌడ్ టూ మచ్ క్రౌడ్ అన్నమాట. మన ఊళ్ళో అయితే ఏదో తిరుణాలు జరుగుతుంటే జనం ఉంటారు కదా, ఆ జనం క్రౌడ్ అంత క్రౌడ్. అసలు ఇటు సైడ్ మనం చూస్తే అలా జనం చూడండి, అసలు అల్లి లేదు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. యాక్చువల్లీ మాకు మా క్యాబ్ పార్క్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు, అంత క్రౌడ్ ఉందన్నమాట. అందుకనే 1 కిలోమీటర్ అవతల పార్క్ చేసి ఇక్కడ వాకబుల్ నడుచుకుంటూ వచ్చాము. దానివల్ల ఏంటంటే మనకి మాకు టైం చాలా వేస్ట్ అయింది. వాడు చెప్పింది ఏంటంటే మీకు చూపించే ప్లేస్లో మీరు 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండడానికి కుదరదు. ఎందుకంటే మీరు రిమైనింగ్ ప్లేసెస్ చూడాలంటే మాత్రం మీకు టైం సరిపోదు, అందుకని చెప్పి మీరు త్వరగా రండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ మేము వచ్చి 15 మినిట్స్ అయిపోతుంది. మా వాళ్ళు ఆల్రెడీ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. ఇంకా మళ్ళీ మా వాళ్ళు ఫోటో సెషన్ చేస్తున్నారు. క్రౌడ్ చూడండి ఎంత ఉందో, థ్యాంక్ యూ.